ప్రత్యామ్నాయ రాజకీయం ఇది పవన్ కళ్యాణ్ ప్రిపేర్ అయ్యారా అవ్వలేదా ఇది తెలియట్లేదు ప్రత్యామ్నాయం అంటే వైసీపీ వద్దు తెలుగుదేశం వద్దు నేను కావాలి అనేది అనిపించుకోవడం పార్టీ క్యాడర్ తప్పించి బయట వాళ్ళ దగ్గరికి ఇంకా ఆ సీరియస్నెస్ కనిపించట్ల ఇప్పుడు పక్కన సినిమాలు భీమలా నాయక్ అయిపోగానే మరొక సినిమా క్రెడీ అయిపోతున్నారు సినిమాల హడావిడే ఉంటుంది తప్ప అంటే తప్పు కాదు ఆయన మరి ఆదాయం అదే వనరు కాబట్టి కాకపోతే ప్రత్యామ్నాయ రాజకీయం అనేటువంటిది ఎప్పుడో దానంత అదే వస్తుంది అనుకోవడం భ్రమ ఎప్పుడు వస్తుంది అంటే ఒక పార్టీ పరిపాలనలో ఉండి మరొక గ్యాప్ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ గ్యాప్ లేదు తమిళనాడు తరహా పరిస్థితే ఉంది డిఎంకేఏ డిఎంకే తరహాలోనే ఉంది ఇప్పుడు జయలలిత మరణం తర్వాత గ్యాప్ వచ్చింది తప్పించి అది కూడా గ్యాప్ ఇంకొక లీడర్ లేనట్టు ఇక్కడ వచ్చేటప్పటికి లీడర్ల పరంగా చూసుకున్నా ఉండిపోయాయి జగను చంద్రబాబు ఇద్దరు ఎవరు తక్కువ తిన్నటువంటి వాళ్ళేం కాదు అట్లాంటప్పుడు వీళ్ళిద్దరికీ ప్రత్యామ్నాయం అన్నటువంటి టీం అంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్తో పాటుగా ఇతర ఈక్వేషన్ ఆ మధ్యకాలంలో ఆ ఊపు దూకుడు కనిపించారు కాపు సామాజిక వర్గంని ఎంటర్టైన్ చేయడం ఎంకరేజ్ చేయడం ప్లస్ ముందుకు రావాలని అయితే ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ కేడర్ వెళ్ళిపోయి తెలుగుదేశంతో కలిసి ప్రయాణిస్తుంది ఇలాంటి దశలో తన ప్రత్యామ్నాయ ప్రణాళిక కంటే కూడా తెలుగుదేశం ఇవాళ ప్రకటన రిలీజ్ చేస్తే కాసేపటి తర్వాత అదే జనసేన ప్రకటన కింద వస్తుంది అలా దానికి తోడుగా గతంలో ఎట్లయితే తెలుగుదేశం పార్టీ మాప మాతోనే ఉంది మాతోనే ఉందంటే ఇప్పుడు అదే కోణంలో ప్రొజెక్ట్ చేస్తుంది ఇక ఎక్కడి నుంచి ప్రత్యామ్నాయం ఎస్పెషల్ ఇప్పుడైతే వాస్తవంగా ఒక చింతమనేని ఉదంతమో ఒక బండారు ఉదంతమో లేకపోతే కనుక ఒక కేసినేని ఉదంతమో వాటితో అప్పట్లో తెలుగుదేశానికి వచ్చిన బ్యాడ్ నేమ్ ఇక్కడ తెలుగుదేశం కార్యాలయం మీద దాడి పట్టాభి ఇంటి మీద దాడి తర్వాత సుబ్బారావు గుప్తా మీద దాడి ఇట్లాంటి వాటితో వైసీపీ మీద వచ్చినటువంటి నెగిటివ్ అప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు మేము మాత్రమే బాధ్యత అని చెప్పేటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ కొంతమంది క్యాడరు వీళ్ళ దాంట్లో చేసిన ఏంటంటే ఓ పోసాని ఇంటి మీదకి వెళ్ళటమో లేకపోతే కనుక ఎట్లాంటిది అయితే వీళ్ళ తరహా కాదు ఏది తన్ని వీడియోలు తీయాలి లేకపోతే బూతులు తిట్టుకునే కార్యక్రమానికి వచ్చే ఎవరి అని వాళ్ళదే ఉంటుంది కాబట్టి అది కాకుండా ఒక ప్రత్యామ్నాయ లీడర్గా ఇక్కడ ఈయనైతే ఎంకరేజ్ చేయాలి అక్కడ చంద్రబాబు గారేమో సెటిల్మెంట్లు చేశారు జగన్ గారేమో బీపీలు వస్తుందన్నారు పవన్ అయితే మాత్రం మా కేడర్ ఇది మనం సంయమనంతో ఉందాం బాధ్యత ఉన్నారు కాబట్టి ఆ ప్రత్యామ్నాయం మాటలలో సాధ్యమైంది అది ఫీల్డ్లో చేయాల్సినటువంటి ప్రక్రియ అసలు వాస్తవంగా ఇండివిజువల్గా తను సీఎం కావాలనుకుంటున్నారు లేకపోతే చంద్రబాబును సీఎం చేయాలనుకుంటున్నారు జనసేన బీజేపీ కూటమి రావాలనుకుంటుందా లేదా తెలుగుదేశంతో కలిసి కూటమిగా అనుకుంటుందో ఈ క్లారిటీ కనుక పార్టీ క్యాడర్కి ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళతో వెళ్తున్నామన్న ఫీలింగ్తో వెళ్ళిపోతున్నారు అలాగే అయితే కనుక ఇంకా దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఇక అటో ఇటు అన్నటువంటి కోణమే ఉంటుంది ఇది ఏంటన్నది ఒక స్పష్టత ఇచ్చుకుంటారా లేకపోతే దైవాధీనం కిందకి వెళ్తారా అనేది